ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రిలరా, మరొకసారి ప్రభు యొక్క మహాకృపను బట్టి మీ ముందుకు ఇటు రీతికి రావడానికి దేవుడు నాకు సహాయం చేశారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నిజంగా మరి దేవుని యొక్క సన్నిధానంలో ఇలాగ మీ ముందుకి దేవుని వాక్యం తీసుకురావడానికి నేను ఎంతగానో మరి ఇష్టపడుతున్నాను. దేవుని సన్నిధిలో చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే దినాలు చాలా భయంకరమైనవి, దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. మరి ఈ రోజుల్లో మనకి అవసరమైనది దేవుని వాక్యం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి మనం బయటపడాలన్నా, ఈ చీకటి కమ్ముతున్నటువంటి ఈ భూమిని మనము అధిగమించాలన్నా, మరి ఈ లోక ఆశలను మనం అధిగమించాలన్నా, ఈరోజు మనకు అవసరమైనటువంటిది దేవుని వాక్యం. మరి అలాంటి దైవ వాక్యాన్ని మరి మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను, ఆశపడుతున్నాను, ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ దినపు మన వాక్య అంశము, మరి ఈరోజు మన ధ్యానాంశము దేవుని సన్నిధిలో మనం గమనిస్తే పిల్లరా, ఆశలు లేని వారికి ఆశ పుట్టించేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు లోకంలో ఎంతోమంది మరి ఆశలు కోల్పోయిన వారిగా ఉంటున్నారు. నిరుత్సాహంతో, నిస్పృహలతో వారి జీవితాలు గడుపుతూ ఉన్నవారు చాలామంది. ఈరోజు వారి అనుదిన జీవితంలో ఆశ లేని బ్రతుకులు, ఎందుకు బ్రతుకుతున్నాము అనేటువంటి ఒక ఆలోచనలు కూడా చాలామందిలో వస్తాం. నేను ఎందుకు బ్రతకాలి, మరి నా జీవితంలో నేను కోరుకునేది ఏది జరగట్లేదు, నాకు ఇష్టం వచ్చింది ఏది జరగట్లేదు, మరి నా జీవితం అంతా కూడా కన్నీటిలో, దుఃఖాలలో, మరి కష్టాలలో, వేదనలోనే వెళ్ళిపోతుంది అని అనుకునే వారికి ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. అలాంటి వారు ఎవరైతే అలాంటి ఆలోచనలు ఉన్నారో, నెమ్మది లేక, కుటుంబాల్లో సమాధానం లేక, మరి పుట్టినప్పటి నుంచి కూడా నెమ్మది లేని వారు, ఆశలు లేని వారు, జీవితం మీద సమస్తము కోల్పోయిన వారు, అలాంటి నిరుత్సాహంలో, నిస్పృహలో ఉన్నటువంటి వారితో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఆశలు లేని వారికి ఆశలు పుట్టించే దేవుడు మన దేవుడు. ఈరోజు అంశం ఏంటి? నిరాశలో ఉన్నవారికి ఆశాజ్యోతి మన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుని సన్నిధిలో గమనిద్దాం ప్రిల్లారా, ఈ దినమున ఈ వీడియో ద్వారా మరి ఈ వాక్యాన్ని తీసుకురావడం దేవుడు నాకు కృపనిచ్చారు. చూద్దాము ఈరోజు మరి మన దేవుడు ఎలాగ ఆశలు పుట్టిస్తాడో చూద్దాం. దేవుని సన్నిధిలో విలాప వాక్యాలు 3వ అధ్యాయము మరి 18 నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను, నా దురావస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకునుము. ఎడతెక్క నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకున్నాలో కృంగియున్నది, అది నీకింకనూ జ్ఞాపకం ఉన్నది కదా. మరి 21లో నేను దీని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన యేసయ్య, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ రోజు ఇటు రీతిగా ప్రభువా నీ బిడ్డల ముందుకు నీ వాక్యాన్ని తీసుకొచ్చి కృపను నాకు ఇచ్చారు, సహాయం చేయండి. నీ లేఖనలోని సత్యాలు మేము తెలుసుకుని ప్రభువా ఆదరణ పొందుటకు, సమాధానం పొందుటకు, కృప చూపించి ముందుకు నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈరోజు అనేక మంది జీవితాలలో ఆశలు కోల్పోయిన వారిగా ఈరోజు ఉంటా ఉన్నారు. అయితే దేవుడు మరి ప్రతి మనిషికి కూడా ఆయన ఆశాజ్యోతి, ఆశాజ్యోతి. ఇక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు, ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇస్రాయేల్ యొక్క పతనాన్ని అతను జ్ఞాపకం చేసుకుని, మరి బబులోను సామ్రాజ్యం మరి ఇస్రాయేల్ని చెరలోకి కొండిపోయారు. మరి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ అతను అంటా ఉన్నాడు, యెహోవాయందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని అంటున్నాడు. ఎందుకంటే జరిగినటువంటి నాశనాన్ని బట్టి, అక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి అతడు ఎంతగానో నిరాశలో, నిస్పృహలో కృంగిపోతున్నాడు. శత్రువు యొక్క దెబ్బకు తట్టుకోలేక అతడు నిరాశలోకి, నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా ఇలాంటి నిరాశలు, నిస్పృహలు ఉన్నాయి. శత్రువు దెబ్బకు తట్టుకోలేక ఆత్మీయతలో కావచ్చు, మరి శరీరపరమైనటువంటి జీవితంలో కావచ్చు, మరి ఎదుటి వారి యొక్క దెబ్బలు తట్టుకోలేక, ఎదుటి వారి యొక్క మాటలు తట్టుకోలేక, అప్పులు కావచ్చు, మరి సమస్యలు కావచ్చు, మరి నిందలు కావచ్చు, పిల్లల ఆత్మ సంబంధంగా పోరాటాలు కావచ్చు, మరి ఎన్నో పోరాటాల్లో ఎంతోమంది నలిగిపోయిన వారిగా, మరి ఎంతోమంది నిరాశ, నిస్పృహల్లో ఉండిపోయిన వారిగా ఈరోజు మనం గమనిస్తూ ఉంటాం. పిల్లల ఎంతోమంది మరి సమాజానికి వేరుగా మరి ఒంటరి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాగా యిర్మీయా కూడా అనుకుంటా ఉన్నాడు, యెహోవాయందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని, నా దేవునియందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని, ఇంక అయిపోయింది అనుకుంటున్నాడు అనమాట. అతని జీవితం అయిపోయింది, అతను పడిన ప్రయాసం అయిపోయిందని అనుకుంటున్నాడు.
అతను బ్రతుకు ఇంకా ముగింపుకు వచ్చేస్తుంది అనుకుంటున్నాడు. ఇంకా దేవుడు మమ్మల్ని చూడడేమో, దేవుడు మమ్మల్ని ఇంకా పట్టించుకోడేమో, దేవుడు మమ్మల్ని ఇంకా జ్ఞాపకం చేసుకోడేమో, ఇక ఈ నాశనము తప్పదేమో, ఈ నాశనములోనే మేము ఉండిపోవాలేమో, ఇదో పరిస్థితుల్లో మేము బ్రతకలేమో అనుకునేటువంటి భయములో, దిగ్భ్రాంతిలో ప్రిలరా అందరూ వదిలిపెట్టేసి, అందరూ విడిచిపెట్టేసినటువంటి ఆశలు లేనటువంటి పరిస్థితుల్లో ఈమె గారు రాస్తున్నారు, యెహోవా నాకు ఇక ఆశలు లేవనుకుంటుని అని అనుకుంటూ ప్రిలరా అతడు అంటా ఉన్నాడు, ఇదిగో నా శ్రమను నా దురావస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేతును జ్ఞాపకం చేసుకునుము, ఎడతేక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది. ఈరోజు ఎంతోమంది కూడా తమ జీవితాల్లో జరిగినటువంటి పరిస్థితులు తలంచుకుంటూ, పాత జీవితాన్ని తలంచుకుంటూ ప్రిలరా ఎంతోమంది ఏడ్చేవారు లేరంటారా? ఎంతోమంది భయంకరంగా ప్రిలరా నెమ్మది లేక సమాధానం లేక కుటుంబాల్లో అవే తలంచుకుంటూ, వాటిని తలపోసుకుంటూ జీవితంలో కృంగిపోతూ కృషించిపోతూ ఏడుపుల మధ్య ఉన్నవారు లేరంటారా? ఈరోజు ఎంతోమంది ఆత్మీయ జీవితంలో కావచ్చు, శరీరపరంగా కుటుంబాల జీవితంలో కావచ్చు, ఆశలు లేని జీవితాలు ఎంతోమంది గడుపుతూ ఉన్నారు ఈ రోజున. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ప్రిల్లరా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు భయపడ మాకు, నీకు ఆశ లేదనుకో మాకు, నువ్వు నిరాశలో నిస్పృహలో ఉండ మాకు, అన్ని కోల్పోయిన అనుకుంటున్నావు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, లేదు నీకు ఆశ ఉంది. ఒక ఆయన ఉన్నాడు నిన్ను లేవనెత్తగలిగిన వాడు, నీకు చెయ్యి ఇవ్వగలిగిన వాడు, నీ బలహీన స్థితిలో నిన్ను పైకి లేవనెత్తగలిగిన వాడు, నువ్వు జారిపోయిన స్థితి నుంచి నిన్ను నిలబెట్టగలిగిన వాడు, నీ పతనమైపోయినటువంటి పరిస్థితి నుంచి నిన్ను సరిచేయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈరోజు అందరు నమ్ముకున్న వారు మోసం చేశారేమో నిన్ను, నిన్ను నమ్మిన వారే, నువ్వు నమ్ముకున్న వారు నిన్ను ప్రిల్లరా హేళన చేస్తూ ఉన్నారేమో, ఎవరికైతే నువ్వు సహాయపడ్డావో వారే నిన్ను కృంగదీస్తున్నారేమో, ఎవరికైతే నువ్వు తోడుగా, ఎవరైతే నన్ను బాగా చూసుకుంటాడనేటువంటి, అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, మరి నీ కుటుంబస్తులు కావచ్చు, నమ్ముకున్న స్నేహితులు కావచ్చు, వారే నిన్ను మోసం చేశారేమో, ఆశ లేని జీవితం అయిపోయిందేమో, నీ మీద నువ్వే పట్టుకోల్పోయేవేమో, నీ మీద నీకే నమ్మకం లేదేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇర్మియా అంటా ఉన్నాడు, ఇదిగో యెహోవా నాకు ఇక ఆశలు లేవు అనుకుంటుని అని చెప్తూ ప్రిల్లరా ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు 21లో. అయితే నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఆశలు కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉన్నా, జీవితం మీద ఆశ కోల్పోతూ ఉన్నా, ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు నీకు అర్థం కావట్లేదేమో, అయితే జీవితం మీద నువ్వు ఆశ కోల్పోతూ ఉన్నా, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధానంలో, దీన్ని నేను జ్ఞాపకం చేసుకునగా ఏంటి అంటే ప్రిల్లరా యెహోవా కృపగలవాడు. దీన్ని నేను జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుతుంది, ఎందుకంటే యెహోవా కృపగలిగిన వాడు, ఆయన వాత్సల్యం ఎడతెక్క నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఇంకా నువ్వు నిర్మూలము కాలా, ఇంకా నీ జీవితము ఇంకా ముగించబడలేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఎందుకంటే దేవుని సన్నిధానంలో దేవుడు కృపగలిగిన వాడిగా ఉన్నాడు, యెహోవా కృపగలిగిన వాడంట. నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే, ఇంకా నువ్వు నిలుచున్నావంటే దేవుని కృప. ఎన్నో పరిస్థితులు నీ జీవితంలో, ఎన్నో రకాలుగా కొట్టబడ్డావు, ఆశ లేని జీవితం అయిపోయింది, ఆశ లేని బ్రతుకు అయిపోయింది నీది, అయినా నువ్వు ఇంకా సజీవురాలుగా సజీవుడిగా ఉన్నావంటే ఇది దేవుని కృప కదా. నిన్ను ఇంకా దేవుడి భూమి మీద నిలబెట్టి ఉన్నాడు, ఎందుకంటే నిన్ను తిరిగి బలపరచడానికి, నిన్ను తిరిగి ఆశలతో నింపడానికి, నిన్ను తిరిగి ప్రిల్లరా నిలబెట్టుకోవడానికి దేవుడు ఇంకా నిన్ను సజీవురాలుగా ఉంచాడు, సజీవుడి గురించి. నువ్వు అనుకుంటున్నావేమో, లేదు నా ఆశలు నెరవేరట్లేదు, నా జీవితానికి ఒక గమ్యము లేదు, నా జీవితము పతనమైపోయిన జీవితంగానే ఉంది, కానీ బాగుపడట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో. లేదు ప్రియ సహోదరి, లేదు ప్రియ సహోదరుడు, దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను లేవనెత్తనే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఉదయకాల సమయంలో నువ్వు నమ్మినట్లయితే, ప్రభు యొడులా దేవుడిని విశ్వాసం ఉంచగలిగినట్లయితే, ఆశ లేని నీ బ్రతుకులు, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉండొచ్చు, నీ జీవితం, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండొచ్చు, ఆశను కోల్పోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. అయితే నువ్వు యేసు వైపు చూడగలిగితే, నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి నీ బ్రతుకును దేవుడు లేవనెత్తగలుగుతాడు. పిల్లరా లేవనెత్తాడు. 38 సంవత్సరాల నుంచి బెతస్త కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడిపోయాడు ఆశ లేని వాడిగా. 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో పడిపోయాడు, ఆశలు లేవు అతని జీవితంలో. ఎంతోమంది అక్కడ ఎదుటే, తన కళ్ళ ఎదుటే ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు, కానీ అతను మాత్రం స్వస్థత పొందలేకపోతున్నాడు. ప్రిల్లరా ప్రయత్నం చేసి 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 చివరికి ఇంకా నా బ్రతికింతే అనుకుని ప్రిల్లరా సైలెంట్ అయిపోయాడు. అతని కళ్ళ ముందు ఎంతోమంది బాగుపడి వెళ్ళిపోతున్నారు, కానీ అతడు మాత్రం స్వస్థత పొందలేకపోతూ ఉన్నాడు. కానీ ఆ రూట్లో, ఆ వేలో యేసు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు అతని వైపు చూశాడట. చూసి అతడు అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేసి జీవితంలో విజయం పొందలేక,
నిరాశ నిస్పృహల్లో ఉండిపోయేవేమో, ఎన్నో ప్రయత్నాలు నీ జీవితంలో జరిగాయేమో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు యుదయకాల సమయంలో. ఈరోజు నువ్వు ఇక యేసు ప్రభుని ముందు పెట్టుకో. యేసు ప్రభు వైపు చూడు. ఎన్నో ప్రయత్నాలు చేసావు లోకంలో, ఏది సఫలం కాల. నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయిన వాడిగా ఉన్నావేమో, ఆశలు లేని వాడిగా ఉన్నావేమో. అయితే దేవుడు యుదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రి సహోదరి, ప్రి సహోదరుడు, ప్రభు సన్నిధిలో నువ్వు కానీ యేసయ్య వైపు చూడగలిగితే, ఆ యొక్క బెతస్త కోనేటి దగ్గర ఉన్నటువంటి 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ వ్యక్తి ఏ రీతిగా యేసు ప్రభు వైపు చూశాడో, ఈరోజు యేసు వైపు చూసి విశ్వాసంతో లేచి నిలబడగలిగితే, యేసు ఎడలను ఆశ పెంచుకోగలిగితే, యేసయ్య మీద నీ మనసు తిప్పుకోగలిగితే, ఈరోజు దేవుడు నిన్ను లేపడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి నీకు ఆశ కలుగుతుందా? యేసయ్య ఆశలు లేని వారికి ఆశలు పుట్టించేవాడండి ఆయన. ఈరోజు అతను ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, కానీ యేసు ప్రభు వచ్చి అతను అన్నాడు, నువ్వు లేయమని చెప్పినప్పుడు, నీ పరిపెత్తుకు నడవమని చెప్పినప్పుడు అతడు వెంటనే లేచి ఆశతో నిలబడ్డప్పుడు పిల్లలు అతడు స్వస్థత పొందినట్లుగా, 38 సంవత్సరాల నుంచి అతడు కోల్పోయిన జీవితాన్ని పిల్లలు తిరిగి యేసు ప్రభు వారు అతని యొక్క ఆశను తృప్తిపరిచి నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి యేసు దగ్గరకు వస్తున్న నీ జీవితంలో ఎన్నో నిరాశలు నిస్పృహలు ఉండొచ్చు ప్రియ సహోదరు, నాకు తెలియదు. నీ వ్యక్తిగత జీవితంలో ఏమున్నాయి నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు యేసు వైపు ఆశగా చూడగలిగితే, యేసయ్య మీద నమ్మకం పెట్టుకోగలిగితే, నీ జీవితాన్ని కూడా ఆయన స్వస్థపరచగలడు, నీ బ్రతుకును కూడా ఆయన మార్చగలడు, నీ బ్రతుకును కూడా ఆయన నెమ్మదిపరిచి సమాధానపరిచి ముందుకు నడిపించగలడు. అట్టి కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.